ఏ హీరో ఇట్రా 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 ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎంతవరకు చదివినా ఇంటర్ వరకు ఎప్పుడో ఇది మానేసినావు ఈ సంవత్సరమా ఎన్ని 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 ఫెయిల్ అయినావు మూడు ఫెయిల్ అయినా ఏ పని పోతున్నావు ఏమన్నా పని రా ఈ పచ్చ బొట్లు నీ కత్త మీ నాయన ఊరు నుంచి ఎందుకు వచ్చినాడు తెలుసా ఏ ఊరు మీ సొంతూరు తెలుసా సిరిగారిపల్లి నుంచి ఎందుకు వచ్చినాడు పిల్లలు బాగుంటారు ఇక్కడ అని చెప్పేసి వచ్చినాడు నువ్వు మానేస్తే ఎట్లదా రమేష్ ఆ పదైదుతో వేసుకున్నావు అంటే ఆ రోంత అయిపోగొట్టే అయిపో పని ఎంతలో అయిపోయినా ఉన్నావు రమేష్ చేసిన అయిపోయిందంటే 10 లక్షలు ఇదే స్కూల్ ముందరది ఇక్కడ అది మొత్తం అయిపోయింది అన్నాడు చూడు ఒకసారి కనుక్కో కనుక్కొని క్లోజ్ చేయి రమేష్ అట్లయితే నువ్వే వేసినట్టువి ఎట్లన్నా మీ నాయన ఎంత కష్టపడి ఉంటాడు నీకు తెలుసా మీ ఊర్లో ఏమేమి జరుగుతాండను ఎన్ని రంపులు ఉన్నాయో నీకు తెలుసా ఎంతమంది జైల్లో పోయినారు తెలుసా నువ్వు ఇట్లా చదువుకోకుండా ఇట్లా తిల్లాడితే ఎట్లా ఆ ఇంటర్ మూడు సబ్జెక్టులు కట్టి డిగ్రీకో ఇంకో దానికో పోరా ఇవన్నీ తాత్కాలికం రా ఇవన్నీ నువ్వు బాగా మంచి పొజిషన్లో ఉంటే ఇంతకంటే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు సరేనా లేదనుకో నేను యాడ్ చేయలే ఒకసారి టైల్స్ పనికి ఆ పని కాదు చదువుకున్న తర్వాత నీ పని నీ ఇదేది కావాలంటే అది చేసుకో మినిమం ఉండాలా ఏ ఊరినైనా ముదుగుబంటే రంగాపురమా ఇదిలపల్లి రంగాపురమా ఓకే ఇక్కడేమే బంధువులా బాగున్నానా నువ్వెక్కడ చదువుతున్నావు జీవన్ చదువుతున్నా నువ్వు ఈ ఊరేనా ఓకే ఓకే నువ్వు ఏ దాంట్లో బెంగళూరా గుడ్ గుడ్ ఆల్ ది బెస్ట్ నాన్న నువ్వు హీరో వీడెక్కడ చదువుతున్నాడు స్కూల్ అవుతున్నా ఏమ్మా బాగున్నావా పెన్షన్ అంత వస్తుందేమ్మా నువ్వేం చేస్తున్నావు హీరో బిజినెస్ ఎంతవరకు చదివినావు ఏమ్మా బాగున్నారా ఏమన్నాయా సమస్య క్వశ్చన్మా రే డ్రెస్ చేసుకుని బ్రష్ చేసుకుంటావా నువ్వు తినడానికి పెట్టుకుందా పేస్టు రే పపిషేం అంగన్వాడికి పోతుందా లేదా ఎంత వయసు ఎంత 3 ఇయర్స్ నుంచి పోతారు కదా అంగన్వాడికి ఏ ఏపీ ఏపీస్తేనే కదా అక్కడ అంతా ఇంకేంటారు వాడు బాగున్నా ఏమో బాగున్నారా ఏమన్నాయా సమస్య ఇల్లు సొంతమా బాడిగా ఇంటి పట్ట ఇచ్చినామా వచ్చిందా గునాది వేసుకున్నావా ఎక్కడ రేగడిపల్లి దగ్గర వంకాడు ఉంది చెరువు యాడు ఉంది ఎందుకు అది ఏం 10,000 15,000 ఇండ్లు చూస్తా అంటే నీకే ఊరు ఊరు వస్తుంది ఏడా ఏడుంది ఉందా సరే నువ్వు వేసుకున్నానా నాగార్జున చిరంజీవి స్కూల్కి పోవా నాగార్జున స్కూల్కి ఒకటేనా చిరంజీవిది ఉంది అటు ఒక బాలకృష్ణది ఉంది ఒకటే పాపనా అయ్యో నీకు ఇప్పుడే కానీ ఒకటి 100 సార్లు చెప్తాంట బాగున్నారమ్మా నువ్వే స్కూలు పోతున్నాడా వీడు విక్టరీకా ఏమంతా లేదు ముప్పుగా ఉన్నాడు ఇప్పుడే వేసినాడా నమస్తే నాన్న ఇక్కడ పాలకు పోతా నమస్కారం ఎప్పటికీ గుడ్ మార్నింగ్ ఏ రైట్ నా ఏమైంది పెన్షన్ అంతే నీకు ఎంత ఉంది వయసు 60 ఉంటేనే వస్తుంది ఆయనకు వస్తుంది కదా 3,000 అప్పుడు ఇప్పుడు 3,000 పెన్షన్ వస్తుంది అవును నీకు ఇప్పుడు వస్తుంది 60 ఏళ్ళు అయితే వస్తుంది 60 ఏళ్ళు అయితే వస్తుంది పునీలు అవన్నీ ఆడపిల్లలు ఉంటే ఏముంది సమస్య ఏం చెప్పు అది ఏం 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 ఇబ్బంది పడుతుంది ఆడపిల్లలు అయితేనే మగ పిల్లలు అయితేనే ఏం చెప్పు
ఆడపిల్లలు సాగ్గా చెప్పనే చెప్పద్దు నా దగ్గర అని. నేనేమంటానంటే ఇతనికి పర్మిషన్ వస్తుందా లేదా? వస్తుంది కదా. నీకేమవుతాడు? భర్త కదా. అట్లాంటప్పుడు నీకు 60 ఏళ్ళు అయితేనే రెండో పెన్షన్ వస్తుంది. దానికి రెండోది రాదు. కాలుకేమైంది? జాగ్రత్త. కొడుకు ఏమైంది అని పెట్టినాము? నీ కొడుకు కూడా పెట్టినారంట కదా. నీ కొడుకు యాక్సిడెంట్ చేయబోయి అంటే దానికి పెట్టినారంట కదా. దానికి పెట్టినారంట. అతనికి అతనికి వస్తాయిలే. అతను అత్త వచ్చినప్పుడు చేస్తారు. ఏమైనా బాగున్నారా? నేస్తాను పడతానే. లేమ్మా అన్ని క్యూలో పడుతున్నాయి. లాస్ట్లో కొన్ని ఉన్నాయి, అన్ని మిగిలిపోయినాయి పడతాయి. సరేనా? రైట్. ఏమో బాగున్నారా? బాగున్నా అక్క. ఎక్క బాగున్నారా? ఏ స్కూల్? ఇంట్లో పోతావు ఈ నుంచి? ఆటలో. నువ్వు? గుడ్ గుడ్ గుడ్. ఏమన్నా ఉన్నాయమ్మా సమస్య? బాగున్నావునా? ఇంకా బాగున్నావా? ఏమి ఎన్ని బిందెల్లో పట్టుకున్నావు నీళ్ళు? ఓకే. బాగున్నావు పెద్దమ్మా? అరకేం బాగున్నా? ఏనాయనా బాగున్నావా? బాగున్నావు పెద్దమ్మా? పెన్షన్ అంతా వస్తుందా? బాగున్నావమ్మా? ఏం మెడకంతా అద్దేసుకున్నావు? నమస్తే. ఏం మెడకంతా ఇద్దేసుకున్నావునా? యాక్సిడెంట్ అయిందా? అదెంత అయింది? కవర్లే కాయగూరలా? ఎన్నాళ్ళ నుంచి పెట్టుకున్నావు ఇది? ఆపరేషన్ చేయాలంట. ఎక్కడ చేస్తావు? చేపి లేకుండా బడ్సుకు పో. ఫ్రీగానే చేస్తారు కదా. చేస్తారు. సక్సెస్ అయితే పర్వాలేదు, లేకుండా ఇద్దరు చేసుకొని ఇబ్బంది పడతారు. ఏమంది యాడ్ చేసుకున్నట్టు వాళ్ళు ఇద్దరు కర్నూలులో. ఒకసారి బడ్సుకు పోయి చూపించుకో. ఎక్కడ? తిరుపతి బడ్స్లో అర్థపడికి. సరేనా? లెటర్ ఇస్తాను, రెడీ అప్పని ఉంటాడు డైరెక్టరు. ఏమా బాగున్నావా? ఏమైనా ఉన్నాయా సమస్య? అంతా బాగున్నారు కదా. ఏమో బాగున్నావా? భలేనో మద్దాలు గిద్దాలు పెట్టుకొని ఏ కలరా? అది కళ్ళ కలక. నువ్వేం చేస్తున్నావు హీరో? కే బాయ్, కేసే బాయ్, సెప్టికే నిజానికి. అంత బాగున్నారా? వస్తున్నావు. చెప్పు, బాగున్నావా? ఏం చదువుతున్నావు? నీ పెళ్ళి? నువ్వు 8th క్లాస్? అక్క చెల్లెలు ఉన్నట్టున్నారు. ఏమైనా ఉన్నాయా సమస్య? బాగున్నారమ్మా? గుడ్ మార్నింగ్ హీరో. అవును, ఏ సీన్ కూడా కొత్తగా ఏఆర్ ఒక పెట్టారంట కదా? ఏఆర్ 7 మంది.